హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటలు. ఈరోజు మనం రవ్వ గులాబ్ జామ్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, పాలు 1½ కప్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చక్కెర 1 కప్పు. తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని బొంబాయి రవ్వను వేసుకుని లైట్ గా వేయించుకుందాము. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. రవ్వ వేగింది, ఇందులో 1½ కప్పు పాలు యాడ్ చేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకుందాము. నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల గులాబ్ జాములు టేస్ట్ బాగుంటుంది, అందుకోసం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకుందాం. రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా మృదువుగా చేసుకోవాలి. రెడీ అయింది. దీన్ని వెడల్పాటి గిన్నెలో పంచదారని యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కెర కరిగే వరకు కరిగించుకుందాము. ఈ విధంగా కరిగించుకొని 1-5 నిమిషాలు మరిగించుకుందాం. రవ్వ గులాబ్ జామ్లు తయారు చేసుకోవడం కోసం చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కరిగితే సరిపోతుంది. యాలకులను పౌడర్ చేసుకొని పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాము. పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. క్రాక్స్ లేకుండా చుట్టుకోండి. ఈ విధంగా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా బాండీకి సరిపడా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. జామున్ ఫ్రై అయ్యాయి, వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకుందాం. ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకొని 1 గంట పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీ అయిన రవ్వ గులాబ్ జామ్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.